మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి. కొన్ని పండుగలకు తిథులు, మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమానం ప్రకారం కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా చెబుతూ ఉంటారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలంగా చెబుతూ ఉంటారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనసును దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుని అనుగ్రహం కొరకు నిద్రపోకుండా, అంటే రాత్రి జాగరణతో మేలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా భావించి శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శివాలయాలకు వెళతారు. అలా శివాలయాలకు వెళ్ళినప్పుడు నంది చెవిలో ఇలా చెప్తే మీ కోరికలను క్షణాల్లో ఆ పరమేశ్వరుడు విని మీ కోరికలను తీరుస్తాడని పండితులు అంటూ ఉన్నారు. అదేంటో ఎలా చెప్పాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివాలయంలోనికి అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగా నందినే దర్శించుకోవాలి. కొందరు నంది కొమ్ముల నుండి ఆ పరమేశ్వరుని చూస్తే మరికొందరు నంది చెవిలో వారి ఇష్టాలు, కోరికలు, ఎవరితోనూ చెప్పుకోలేని అభిష్టాలను చెప్పుకుంటూ ఉంటారు. నంది పరమేశ్వరుడికి ద్వారపాలకుడు, కాబట్టే ఆయనకు అంత ప్రాముఖ్యత ఉంది. ఒకసారి శివుడు, పార్వతి నంది ధ్యానంలో ఉంటారు. అదే సమయంలో కొందరు రాక్షసులు పార్వతీమాతను అపహరించాలని ప్రయత్నం చేస్తారు. ఇది ముందుగానే తెలుసుకున్న వినాయకుడు ఈ విషయం తన తండ్రి అయిన శివుడికి చెప్పాలనుకుంటాడు. కానీ వినాయకుడు ధ్యానంలో ఉన్న రుద్రుడి దగ్గరకు వెళ్ళే సాహసం చేయలేకపోతాడు. అప్పుడు నంది చెవిలో ఆ విషయం చెబితే ఖచ్చితంగా శివుడికి చేరుతుందని నందికి ఆ విషయం చెప్తాడు. వెంటనే ఆ విషయం శివుడికి తెలిసి రాక్షసులను సంహరిస్తాడు. ఇక అప్పటి నుండి శివుడు నందికి ఓ వరం ఇస్తాడు. అదేంటంటే, శివాలయానికి వచ్చిన వారు ముందుగా నిన్ను దర్శించి నీ చెవిలో వారి కోరికలు చెప్పుకుంటే వాటిని తీరుస్తానని చెబుతాడు. అందువలన ప్రతి ఒక్కరూ రేపు మహాశివరాత్రి రోజున మహాశివుడికి ఎంతో ఇష్టమైన పర్వదినాన శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మీ కోరికలు, మీ అభిష్టాలు అన్నీ చెప్పుకుంటే వాటిని క్షణాలలోనే శివుడు వింటాడని, మీ కోరికలు, మీ అభిష్టాలు అన్నీ తీరుస్తాడని అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి రేపు మహాశివరాత్రి రోజున శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళి నంది చెవిలో మీ కోరికలను చెప్పినట్లయితే అవి వెంటనే తీరిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.